హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ప్రీతం. సో ఇది నేను కేబీఆర్ పార్క్లో ఉన్నాను. కేబీఆర్ పార్క్లో ఈ మధ్య రీసెంట్ కాలంలో బయటపడ్డది ఏంటి అంటే 16th century నవాబు కాలంలో కట్టించిన పెట్రోల్ బంక్. అది ఈ మధ్యనే వాకింగ్ చేస్తూ ఎవరో ఇక్కడ ఏదో ఉంది అని కనుక్కొని దాని ద్వారా ఇది ఉంది, ఇది ఏంటిది అని కనుక్కుంటే ఇది పెట్రోల్ బంక్. సో ఇక్కడ మనకు చూస్తే అప్పుడు టెక్నాలజీ వాడి ఎలా తయారు చేసిండ్రు ఏంటిది అని మనం చూపిద్దాం. ఇక్కడ ఇక్కడ చూస్తే మీటర్ రీడింగ్ ఉంది, లోపల ఏదో మెషిన్ ఉంది, బెక్ మీటర్ అని ఉన్నది. ఇక్కడ బెక్ మీటర్ అని ఉన్నది. సో బెక్ మీటర్ ఇక్కడ వచ్చేసి ఇది మరి పెట్రోల్కి ఇక్కడ ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ చూస్తే ICA అని ఉన్నది. 16th century ఇలా వాళ్ళు ప్లాన్ చేసి కట్టించుకున్న నవాబులు కట్టించిన పెట్రోల్ బంక్. దీనికి సంబంధించి అక్కడ ఒకటి స్విచ్ మీటర్ లాగా అక్కడ ఒకటి ఉంది, మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇది చూడండి. సో వాళ్ళు టెక్నాలజీ అప్పుడే ఉపయోగించి కట్టిండ్రు. దీని నుంచే బహుశా మనకు ఇక్కడిది నవాబుల కాలం అంటే ఇది ఎక్కడి నుంచో యూకే ఎక్కడి నుంచో ఈ సామాన్ తెప్పించి పెట్టినట్టున్నది. పైన చూస్తే కూడా మీకు అది డిఫరెంట్గా ఉన్నది. మరి అది పెట్రోల్కి పోవడానికి ఇక్కడ ఒకటి బేస్ ఇలా కట్టించున్నది. ఇది అనుకొని అక్కడ కూడా ఉంది, మనకు రెండు అవి పైప్ కనెక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ వెనక సైడ్ చూస్తే మనకి ఈ సిస్టమ్ అనేది ఎట్లా వాళ్ళు వాడినరు అనేది స్టెప్ బై స్టెప్ లాగా ఇక్కడ ఉంది. కాకపోతే మనకు అంత తెలియదు కాబట్టి చూడడం మట్టుకే చూపిస్తున్నా. ఇదంతా పెట్రోల్కి స్టోరేజ్ కావచ్చు. ఈ 2 pipes ఇక్కడ పెట్టిన వాళ్ళు. ఇది ఈ రీసెంట్ కాలంలో బయటపడిన 16th కాలం నాటి పెట్రోల్ బంక్. సో ఎవరైనా కేబీఆర్ పార్క్కి వస్తే ఇది ఎఫ్ పాయింట్ దగ్గర ఉంది. చాలా మటుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు, రెగ్యులర్గా వచ్చే వాళ్ళే చెప్పలేకపోతున్నారు ఇది ఎక్కడుంది అని. పాయింట్ ఎఫ్ గుర్తుపెట్టుకోండి. ఎఫ్ దగ్గరకు వస్తే దీని ఎదురుగా నవాబుల కాలం గరాజ్ ఉంది. గరాజ్కి ఆపోజిట్లోనే కొంచెం చెట్ల మధ్యలో ఉంటుంది. అయితే ఇది ఎఫ్ పాయింట్లో ఉంది, గరాజ్కి ఆపోజిట్ దాంట్లోనే ఉంటుంది. మీరు చూస్తే అర్థమైపోతుంది. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ చేసి వెళ్ళండి. గవర్నమెంట్కి రాకముందు నవాబులు పాలించిన ప్లేస్ అనమాట. దీంట్లో ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు చూస్తే అప్పుడు గరాజ్ ఇది, కాలు పెట్టుకోవడానికి కానీ ఇదంతా అప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన గరాజ్లు ఇవి. సో అక్కడ ఉన్న పెట్రోల్ బంక్కి సంబంధించిన స్విచ్ బోర్డు ఇది, ఎలక్ట్రిక్ అదనమాట. నిజంగా ఇది ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మాకు చాలా టైం పట్టింది. ఇది చూస్తే కొంచెం తెలిస్తే మాత్రం దగ్గరే ఉంది, వాకింగ్ చేసే వాళ్ళకు దగ్గరే ఉంది. కానీ ఎవరు కూడా అడిగితే ఏమో మేమేం చూడలేదు అన్నారు. ఒక సార్ వాళ్ళు మాత్రము మేము చూపిస్తామని చెప్పేసి మేము కూడా జస్ట్ ఆపోజిట్ నిలబడి మళ్ళీ వేరే దారికి వెళ్ళినాము, కనిపిస్తలేదు అని. ఇక్కడ వరకు వచ్చి కూడా మేము కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోయినాము. మళ్ళీ తెలిసిన వాళ్ళు ఒకరు నేను చూపిస్తామని తీసుకొచ్చి ఇక్కడ చూపించిండ్రు. 16th century చూడడము, దాన్ని నేను ఛానల్ ద్వారా చూపించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? కీప్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ కమింగ్ వీడియోస్. అంటిల్ దెన్, లవ్ యూ గైస్. విజయ సైనింగ్ ఆఫ్.